నమస్కారం. మన ఈ సెలెస్టియల్ క్యారియాన్ అనే ఒక ప్రోగ్రామ్ 13th రోజు చాలా పెద్ద ఎత్తున మన పీపుల్స్ ప్లాజాలో దాదాపుగా 18 మంది కళాకారులు అక్కడ నుండి ఫ్రాన్స్ నుండి ప్రత్యేకంగా మెటీరియల్ అంతా తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ టైం ఇండియాలో జరగబోతూ ఉంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని. మనం చాలా పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో లైట్స్, సౌండ్, తర్వాత వండర్ఫుల్ సర్కస్ లాగా జరిగిపోయే ప్రోగ్రామ్కి అందరూ మీ అందరూ ఆహ్వానితులు. ప్రతి ఒక్కరిని కూడా ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ఫీ ఉండదు. భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద ప్రోగ్రామ్ని వచ్చి హైదరాబాద్ జరుగుతున్న పీపుల్స్ ప్లాజాలో చూడాల్సిందే చూస్తున్నాం. ఇది ఆర్కెస్ట్రా, మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అన్నీ కలిపి జరిగే ఈ ప్రోగ్రామ్ని ఆదరించి పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. శివరాత్రి జరుగుతుంది కాబట్టి అదే టైంలో ఉంటుంది. చాలా గొప్ప ప్రోగ్రామ్ని ఒక దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతో చేసే షో ఇది. చాలా పెద్ద ఎత్తున జరిగే షో కాబట్టి హైదరాబాద్ వాసులంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. మన ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు జరగలాంటి షో ఇది. చాలా పెద్ద షో. మరి పీపుల్స్ ప్లాజాలో ఉచితంగా ఉంటుంది కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ఫ్యామిలీస్తో వచ్చి చూడాలి. ఎందుకంటే ఇది మన ఆకాశంలో జరుగుతున్న అద్భుతం లాగా ఇది ఒక సర్కస్ లాంటిది అనమాట. సర్కస్ కమ్ డాన్స్, ఆర్కెస్ట్రా, మ్యూజిక్, లైట్స్ అన్నీ కలిపి జరుగుతున్న ఒక సమాహారం లాంటిది కాబట్టి ఎంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి దాన్ని చిన్న స్థాయిలో కాకుండా మరి జరిగే ఈ పెద్ద ప్రోగ్రామ్ని అందరూ పెద్ద స్థాయిలో వచ్చి దీన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా మరి ఇదే కాకుండా మనకు సోమవారం రోజు మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫ్రెంచ్కి సంబంధించిన చాలా ఫొటోస్, చాలా వాళ్ళకి సంబంధించిన వివిధ విషయాల మీద వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ కూడా చేయబోతున్నారు. సో మొత్తంగా హైదరాబాద్ ఈ ఫెస్టివల్లో భాగంగా ఇండియాలో అన్ని చోట్ల జరుగుతున్న హైదరాబాద్ని ఒక ప్రముఖ కేంద్రంగా తీసుకున్నారు. 13th షో ఇస్ వన్ ఆఫ్ ది హైలైట్ షోస్. సో అది అందరూ పెద్ద ఎత్తున మనకి పబ్లిసిటీ చేసి అందరికీ ఈ మాట వెళ్లాల్సిందిగా కోరుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ఫెస్టివల్కి. ఇంకొక చిన్న విషయం, మన రామప్ప టెంపుల్లో మరి మంత్రి గారి కాన్స్టిట్యున్సీ అది కూడా సార్ చెప్తారు. అక్కడ మనం రామప్ప టెంపుల్లో శివరాత్రి పెద్ద ఎత్తున చేయబోతున్నాం. అది ఒక్కసారి చెప్తాను.